సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొనిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నిర్మిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాపై మొదట్లో వచ్చిన టీజర్ తో పాటుగా రీసెంట్ గా రిలీజ్ అయిన మేకింగ్ వీడియోతో అంచనాలు భారీగా పెరిగాయి. ఇక చిరంజీవి గారి పుట్టినరోజు కానుకగా 2 రోజుల ముందే, అంటే ఆగస్టు 20న సైరా టీజర్ రిలీజ్ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ టీజర్ కు స్పెషల్ అట్రాక్షన్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఓవర్ ఇస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇక సైరా సినిమాకు పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఓవర్ ఇస్తున్న ఫోటోలు ఇప్పటికే బయటికి వచ్చాయి. ఇక దానికి సంబంధించిన వీడియో కూడా చిత్ర బృందం కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. సైరా సినిమాకు పవన్ వాయిస్ ఓవర్ ఇస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ వాయిస్ ఇస్తున్నప్పుడు చిరంజీవి గారు సురేందర్ రెడ్డి పక్కనే ఉండి సలహాలు ఇస్తున్నారు. ఇక ఫైనల్ గా ఎండ్ కార్డ్ లో సైరా నరసింహారెడ్డి అని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా డైలాగ్ చెప్పగా అందరూ క్లాప్స్ కొట్టారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒక చోట కనిపిస్తేనే మెగా ఫ్యాన్స్ కు పండగ అనిపిస్తుంది. అలాంటిది చిరంజీవి గారి సైరాకు పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఇవ్వడం. ఇక ఆ వీడియో చూస్తే మెగా ఫ్యాన్స్ కి రోమాలు నిక్కబోడ్చుకుంటాయి అనేసి చెప్పవచ్చు. ఇక సైరా సినిమా మరో బాహుబలి రేంజ్ సినిమా అవుతుంది అనేసి అంటున్నారు. మేకింగ్ వీడియోతోనే ఆశ్చర్యపరిచిన సురేందర్ రెడ్డి తప్పకుండా సైరా టీజర్ తో అంచనాలు పెంచేస్తాడని ఆశిస్తున్నారు మెగా ఫ్యాన్స్. మరి సైరా సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఓవర్ కేవలం సైరా టీజర్ వరకేనా లేక సినిమాలో కూడా ఉంటుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.